కర్ణాటకలో దుమారం రేపిన మురుగ మఠాధిపతి శివమూర్తి శరణు స్వామి లైంగిక వేధింపుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 15 మంది బాలికలను లైంగికంగా హింసించాడని పోలీసులు చార్జ్షీట్లో తెలిపారు. బాలికలకు మత్తుమందు కలిపిన యాపిల్ పండ్లను ఇచ్చి వారు మత్తులోకి జారుకున్నాక శివమూర్తి స్వామి దారుణానికి ఒడిగట్టేశాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో తమను లైంగికంగా వేధించాడంటూ శివమూర్తి స్వామిపై ఇద్దరు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివమూర్తి స్వామిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చిత్రదుర్గ 2వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో 694 పేజీల ఛార్జ్షీట్ను సమర్పించారు పోలీసులు. ఇందులో కీలక విషయాలు ప్రస్తావించారు. హాస్టల్ వార్డెన్ రష్మి బాలికలను బెదిరించి శివమూర్తి స్వామి దగ్గరకు పంపేదని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మఠం కార్యాలయం, బెడ్రూమ్, బాత్రూం బాలికలను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎదురు తిరిగే బాలికలను తీవ్రంగా హెచ్చరించి మఠం పాఠశాల నుంచి ఇళ్లకు పంపేవారు. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా 15 మందికి పైగా బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డట్లుగా ఛార్జ్షీట్లో తెలిపారు. మఠం మహిళా వార్డెన్ రష్మి, కార్యదర్శి పరమశివయ్యలను కూడా నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు చిత్రదుర్గలోని మురుగ మఠాన్ని కర్ణాటక ప్రభుత్వం తమ అధీనంలోకి నిర్వహించనుంది. ప్రభుత్వ అధికారులతో కొత్త అడ్మినిస్ట్రేషన్ను నియమించింది. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.